కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రావుగారికి వెన్నుపోటు పొడిచి ఎన్టీ రావుగారిని దించి గద్దె దించి తండ్రి లాంటి ఎన్టీ రావుగారిని గద్దె దించి ఈ దుర్మార్గుడు దున్నపోతు లాంటి దేనికి పనికిరానటువంటి ఒక వెదవనే ఒక సుంటనే ఎన్టీ రావుగారు పెట్టినటువంటి అభ్యర్థి మీద చంద్రగిరిలో ఈ చంద్రబాబు నాయుడు చిత్తు చిత్తుగా ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఇటువంటి పనికిరాని సన్నాసిని అల్లుడు అని చెప్పి పార్టీలో చేర్చుకుంటే ఆ మహానుభావుడికి వెన్నుపోటు పొడిచి ఈ దుర్మార్గుడు ఆ రోజే చెప్పాడు ఎన్టీ రావుగారు వీడు ఔరంగజేబు వీడు నాకు కాదు వెన్నుపోటు పొడిచేది రేపు రాబోయే రోజులు ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు వీడు నీచుడు నికృష్టుడు తిన్నింటి వాసాలు లెక్కబెట్టేటువంటి దుర్మార్గుడు వీడిని నమ్మితే ఈ ఆంధ్ర రాష్ట్రం నేను నాశనం అయిపోయా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నాశనం చేసేటువంటి దుర్మార్గుడు వీడని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజే చెప్పాడు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి మమకారంతో సైకిల్ గుర్తు మీద ఉన్నటువంటి మమకారంతో ఆ పసుపు రంగు బ్యానర్ మీద ఉన్నటువంటి మమకారంతో ఇటువంటి దుర్మార్గుడికి ఈ వెన్నుపోటుదారుడి పేటెంట్ వెన్నుపోటు పేటెంట్ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటే నీచుడు కుట్రలు కుతంత్రాలు ఇటన్నిటికి కూడా ఏకైక పేటెంట్ ఉన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తి ఇటువంటి బ్రాండ్ ఉన్నటువంటి నిష్ఠ దరిద్రుడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినందుకు ఎన్టీ రావుగారి మాట ఆ రోజు వినందుకు ఈరోజు ఈ రాష్ట్రం ఇంకా ఇటువంటి ఇబ్బందులు పడుతుంది. ఈరోజు చెబుతాడు ఇంకో పప్పుగాడు వీడి కొడుకు సన్నాసి ఆడికన్నా సన్నాసి ఏం చెబుతాడంటే 175 నియోజకవర్గాలు 175 జిల్లాలు చేయాలంట. నువ్వే జిల్లాలో ఉంటావు దేంటో ఉండవు ఎందుకంటే నీకు నియోజకవర్గమే లేదు. మళ్ళీ ఎమ్మెల్సీల కోసం వద్దా గాల్లో ఒక 58 నియోజకవర్గాలు దాంట్లో కూర్చో నువ్వు వెళ్ళి అన్నీ సిగ్గు శరం లేదు. తండ్రి అప్లికేషన్ పెట్టాడు ముఖ్యమంత్రి గారికి కుప్పానంటే రెవెన్యూ డివిజన్ చేయాలంట. సిగ్గు శరం ఉందా? 6 సార్లు గెలిపించారు నిన్ను, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలంటే నువ్వు ముఖ్యమంత్రి కొనకి ఎవడని వచ్చి ఆపేడా చేయొద్దని? హిందూపూర్ని రెవెన్యూ డివిజన్ చేయాలి, జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి మాంగారు అడుగుతాడు, మన పప్పు గారు మాంగారు. తండ్రి ఏమో నా కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయమని అడుగుతారు. వీళ్ళని ఎవడు చేయొద్దు అన్నాడు? వీళ్ళకి ప్రజలకి పరిపాలన అందించాలి. గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి గ్రామాల్లో 10 మంది ఉద్యోగులను పెట్టి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి. ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా గ్రామంలోనే తీర్చాలి. వాళ్ళకి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా కూడా ఆ పంట కొనేటువంటి పరిస్థితులు అయితే గిట్టుబాటు ధర ఇచ్చి ఆర్బీకే సెంటర్ల ద్వారా తీసుకోవాలి. అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరించాలి. జిల్లాలు కనుక 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తే ఇంకా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజల దగ్గరికి ఇంకా అధికారులు పెరుగుతారు, కలెక్టర్లు పెరుగుతారు, ఎస్పీలు పెరుగుతారు, ఇంకా పరిపాలన సమర్థవంతంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లాల పునర్విభజన చేస్తే దాని మీద కూడా పడేడుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేం, జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేయటమంటే ప్రాణాలు తెగెత్తుమని చెప్పి పాంబోతులాగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేయటం అంటే మీ ప్రాణాలకు ఏం కావు, మీ రాజకీయ సమాధులు కడతాడు మీ చంద్రబాబు నాయుడికి మీకు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే మీ ప్రాణాలకు ఏం కాదు, మీరు అచ్చోసిన ఆంబోతులాగా తిరగవచ్చు, ఇప్పుడులా ఇప్పుడు తిరుగుతున్నారు, గతంలో తిరిగారు, అసెంబ్లీలోకి వచ్చి చిడతలు కొడుతున్నారు, విజిల్ చేస్తున్నారు, బల్లలు కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ నిన్న ఎక్కడో విజయవాడలో ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి ఆంబోతుల్లాగా రోడ్డు మీద రంకిలేస్తున్నారు, పిచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నారు. మీకేం ఇబ్బంది ఉండదు, సకల జంతువుల్లాగా మీరు ప్రవర్తించవచ్చు ఎక్కడైనా సరే, మీ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం అంటే ఆల్రెడీ నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి మీకు రాజకీయ సమాధులు కట్టాడు. మిమ్మల్ని అయినా కూడా మీకు బుద్ధి రాలా, 2024 జరిగేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని 10 కిలోమీటర్ల గొయ్యి తీసి మీ తెలుగుదేశం పార్టీకి మీకు మీ నాయకుడికి ఈ భూమిలో పాతి పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, కుట్రలు చేసినా, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఈ లెక్కరకు సంబంధించినటువంటి
చీపు లెక్కర్కే ఈ రాష్ట్రంలో కనిపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సారాకి పేరు పెట్టి వారిని వాహిని అని చెప్పి సారాని సీసాల్లో బాట్లింగ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి బూమ్ బూమ్ కానీ లేకపోతే ఇటువంటి పిచ్చి బ్రాండ్లన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సన్నాసి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక వీటన్నిటికీ కూడా మూల కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలిసింది. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పిచ్చెక్కి ఏం చేయాలో కూడా తెలవని పరిస్థితుల్లో మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటే వాళ్ళు బోన్స్ అయ్యారు. పూర్తిగా ప్రజల్లో నవ్వులు పాలే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పిచ్చి కుక్కలు మొరిగినట్టు 10 మందిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు మొరిగిస్తున్నాడు. రేపు ఎల్లుండో రేపు అసెంబ్లీ అయిపోద్ది కదా, ఆడాలని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఒకటి ఇంటికాడ పోడుకున్నాడు మొన్న ఏడ్చి శోకాలు పెట్టి, ఆ వ్యధ వస్తాడు రేపు ఎల్లుండో. ఒక 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోయింది రాష్ట్రంలో ఏదో అయిపోయింది అని చెప్పి పిచ్చి కబుర్లు చేయడానికి రేపు ఎల్లుండో ఇంకొక వ్యధ ఉన్నాడు, ఆ వ్యధ వెంట అవుతాడు. అప్పుడు దాకా మరి ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరిగేదాకా ఇటువంటి మైండ్ చెడిపోయి అల్జీమర్ జబ్బుతో బాధపడుతున్నటువంటి ఈ 420 గాళ్ళనే 420 నలుగురు ఆ 420 గాళ్ళనే తప్పదు భరించాలి. మీ అందరికీ కూడా 2024 రాజకీయ సమాధి జగన్మోహన్ రెడ్డి గారు కడతాడు, మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు.